ఊసు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు 1:1 తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను అని యోబును గురించి మనం చదువుతాం. తన ఐశ్వర్యమంతటితో అతడు దేవునియందు భయభక్తులు కలిగి ఉండెను. అతని ప్రేమంతా దేవునికే చెందినది. ధనవంతులు అన్నిటినీ కలిగి ఉన్నట్లుగా ఉంటారు, గనుక వారు దేవుని యందు విశ్వాసం ఉంచుటను నేర్చుకునలేరు. వారి యొక్క అవసరతల కొరకు కానీ లేదా ఇతరుల యొక్క అవసరతల కొరకు కానీ దేవుని వైపు చూడవలసిన అవసరం ఉండదు. కానీ యోబు ఎంతో విశ్వాసం నేర్చుకున్నాడు. అతని కలిగి ఉన్న వాటిని మీద తన ప్రేమను నిలుపులేదు. అతడు దేవుని ఎదుట నిందారహితమైన జీవితంను జీవించాడు. ఈ పరిపూర్ణమైన యోబు తన జీవితంలో తీవ్రమైన పరీక్షను ఎదుర్కొనవలసి వచ్చింది. అతడు తన బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు. తన ఆస్తి అంతటినీ కోల్పోయాడు. తన ఆరోగ్యం కూడా పోయింది. అయినప్పటికీ అతడు దేవుని యందు విశ్వాసంను కోల్పోలేదు. అతడు ఏ విషయంలోనూ దేవునికి అసంతోషాన్ని కలిగించలేదు. అతడు తన ఆలోచనల ద్వారా గాని క్రియల ద్వారా గాని దేవుని నిందించలేదు. ఇటువంటి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలో సహితము అతడు దేవుని యందు గొప్ప విశ్వాసంను నిలుపుకున్నాడు. ఇప్పుడు యోబు తన భార్యను తప్ప సర్వస్వాన్ని పోగొట్టుకున్నప్పుడు అతడు దేవునిని నిందించలేదు. దానికి కారణము అతనికి దేవుని యందు బలమైన విశ్వాసం ఉండింది. యోబు తన ఎదుట నిందారహితుడని దేవుడు చెప్పాడు. మన విశ్వాసం ప్రస్తుతము బలహీనముగా ఉన్నా అది బలమైనదవ్వాలి. అన్ని పరిస్థితులలోనూ మన విశ్వాసము దేవునిని మహిమపరచాలి. యేసు ప్రభు వద్ద డబ్బు లేకుండినది. సుంకం చెల్లించటకైనను ఆయన యొద్ద డబ్బు లేకుండెనని మనం చదువుతాం. కానీ ఆయనకు దేవుని యందు గొప్ప విశ్వాసం ఉండినది. డబ్బు ఎక్కడ నుండి వస్తుందో ఆయనకు తెలుసు. మనం యోబు జీవితమును చదివినప్పుడు అతడు ఈ లోక విషయాలపై తన ప్రేమను నిలుపలేదని మనము గ్రహిస్తాం. యేసు ప్రభు ఏ విధంగా అయితే ఈ లోకాన్ని ప్రేమించలేదో ఆ పాత నిబంధన కాలంలో యోబు కూడా అటువంటి విశ్వాసంను నేర్చుకున్నాడు. అన్ని వేళలలో దేవుడినే ప్రేమించగలిగిన గొప్ప విశ్వాసము అతనుకుండినది.